పల్నాడు జిల్లాలో ఎంఆర్ఓ సంతకాల ఫోర్జరీ కలకలం రేపింది. దాచేపల్లి మండలం కాటపాడు గ్రామానికి చెందిన రెడ్డిచెల్ల నరేంద్రవర్మ అనే వ్యక్తి 3 ఎకరాల భూమిని సొసైటీ బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నాడు. ప్రాపర్టీ సర్టిఫికెట్స్ పై సంతకాలు తేడాగా ఉండడంతో ఎంఆర్ఓకు సమాచారం ఇచ్చారు సొసైటీ బ్యాంక్ అధికారులు. దీంతో విచారణ జరిపిన ఎంఆర్ఓ గీతావాణి తన సంతకం ఫోర్జరీ చేశారని తెలిపారు. సంతకాలు స్టాంపుల ఫోర్జరీ జరిగిందని అన్ని బ్యాంకులకు నోటీసులు జారీ చేసి అలర్ట్ చేశారు. సంతకం స్టాంపులు ఫోర్జరీకి పాల్పడిన రెడ్డిచెల్ల నరేంద్రపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంఆర్ఓ గీతావాణి. నేను నరేంద్రరావు గారు నా దగ్గరకు వచ్చాడు సార్. నా దగ్గరకు వస్తే నేను ఏం చేశానంటే తహసీల్దార్ సర్టిఫికెట్ సంతకం కావాలని చెప్పి చెప్పాను. చెప్తే అన్నాడు ఇవ్వండి సార్ నేను పెట్టి వస్తానన్నాడు. అయితే నేను ఇచ్చా కాపీ. ఇచ్చిన తర్వాత కరెక్ట్గా 10:15 తీసుకొచ్చి మళ్ళీ నా కాపీ ఇచ్చాడు. నాకు అనుమానం వచ్చి ఏం చేశానంటే ఆ ఫైల్లో పెట్టేశాను, నా లోన్ ఆపేశాను. అది జరిగింది. అది నేను ఎంఆర్ఓ గారు రమ్మని ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు కూడా విదేశం ఇదే విషయం చెప్పేశాను. ఒరిజినల్ కాపీ ఎంఆర్ఓ గారికి ఇచ్చేశాను, లోన్ అయితే ఇవ్వలేదు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీపై అప్డేట్స్ ఏంటి పల్నాడు జిల్లాలో? వందన, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఎంఆర్ఓల సంతకం ఫోర్జరీ చేస్తున్న నిర్వాహకుడు ఒకడు బయటపడ్డారు. ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి వ్యవసాయ రుణాలు ఇప్పిస్తానంటూ కూడా వాళ్ళ దగ్గర నుంచి కొంత మొత్తం డబ్బులు తీసుకుని వాళ్ళకి వ్యవసాయ రుణాలు అందిస్తూ ఉంటాడు ఆ నిర్వాహకుడు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవసాయ రుణాలు ఇప్పించే క్రమంలో తానే ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసి మరి ఆ బ్యాంకులకు ఇస్తున్న నేపథ్యంలో అతని ఘటన ఆ వెలుగులోకి వచ్చింది. అయితే కాట్రపాడు గ్రామానికి చెందిన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలానికి చెందిన కాటరపాడు గ్రామానికి చెందిన రెడ్డిచెల్ల నరేంద్రవర్మ అనే వ్యక్తి 3 ఎకరాల భూమిని సొసైటీ బ్యాంకులో పెట్టి లోన్ తీసుకునే క్రమంలో ఈ తత్వంగా ఉండడం మొత్తం వెలుగులోకి వచ్చింది. తమ దగ్గర లోన్ లో పెట్టిన ప్రాపర్టీ సర్టిఫికేట్స్ పై ఉన్న సంతకాలు కొంచెం తేడా ఉండటంతో ఆ బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి ఎంఆర్ఓను సంప్రదించారు. ఎంఆర్ఓను సంప్రదించిన క్రమంలో ఇది ఫోర్జరీ సంతకం అని బయటపడటంతో ఒకసారిగా బ్యాంక్ అధికారులు కానీ ఆ ఎంఆర్ఓ కానీ అవాక్కైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆ కాటపాడు గ్రామానికి చెందిన నరేంద్రవర్మ అనే వ్యక్తి 3 ఎకరాల పొలం పెట్టి బ్యాంకు లోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ వ్యక్తి ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడు పరిచయమైన క్రమంలో తానే బ్యాంకులో మాట్లాడతానని తానే బ్యాంకు లోనుకి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీసులో సంతకాలు పెట్టిస్తానని మొత్తం కూడా ప్రాపర్టీ లోనుకి సంబంధించి మొత్తం తానే చూసుకుంటానని తనకి కొంత మొత్తం ఇవ్వాలని చెప్పడంతో నరేంద్ర వర్మ ఓకే అన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ ఎంఆర్ఓ ఆఫీసుకు సంబంధించిన ఆ సంతకాలు ప్రాపర్టీ లోనుకి సంబంధించి సర్టిఫికేట్స్ కావాలి. ఆ సర్టిఫికేట్స్ కు సంబంధించి ఆ సంతకాలు మొత్తం కూడా తానే పెట్టి ఎంఆర్ఓ ఆఫీసు నుంచి కాగితాలు వచ్చినాయి అంటూ బ్యాంక్ వాళ్ళకి అప్పచెప్పాడు. ఆ బ్యాంక్ వాళ్ళకి అప్పచెప్పిన క్రమంలో ఆ ఎంఆర్ఓ సంతకం మిస్ అయింది, ఎంఆర్ఓ సంతకం కావాలంటూ ఆ బ్యాంక్ అధికారులు చెప్పడంతో నిందితుడు బ్యాంక్ నిందితుడు నాగుల మీర బ్యాంకు నుంచి ఆ ఎంఆర్ఓ సంతకం పెట్టించుకొని వస్తానంటూ బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన 5 నిమిషాలకే తాను సంతకం పెట్టినట్లు ఆ కాగితాలు తీసుకురావడంతో ఒక్కసారిగా బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చింది. దీనిపై ఆరా తీశారు. అయితే అప్పటికే బ్యాంక్ అధికారులు ఎంఆర్ఓ కోసం గత 5-6 గంటల నుంచి కూడా ప్రయత్నిస్తా ఉన్నారు ఒక ఫైల్ మీద సంతకం కోసం. అయితే 5-6 గంటల నుంచి బ్యాంక్ అధికారులు ఎంఆర్ఓ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఎంఆర్ఓ తమకు అందుబాటులో లేకుండా ఒకసారిగా నాగుల మీరాకు అందుబాటులోకి రావడంతో ఒకసారిగా బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి బ్యాంక్ ఎంఆర్ఓను సంప్రదించారు. ఎంఆర్ఓను సంప్రదించిన క్రమంలోనే ఆ విషయం కూడా మొత్తం బయటకు వచ్చింది. అయితే ఈ క్రమంలోనే 5-6 గంటల నుంచి తమకు అందుబాటులో లేని ఎంఆర్ఓ నాగుల మీరాకి ఎలా అందుబాటులోకి వచ్చాడంటూ కూడా ఆ ఎంఆర్ఓను సంప్రదించగా తాను గ్రామంలో లేనని తాజపల్లిలో లేనని తాను బయట ఉన్నానని చెప్పడంతో
ఒకసారిగా తొంగదిన బ్యాంక్ అధికారులు ఎంఆర్ఓకి విషయం ఎంఆర్ఓ దృష్టిలో పెట్టారు. తాను వస్తున్నానని, తాను పూర్తిగా పరిశీలిస్తాను, ఫైల్ తీసుకురామని ఎంఆర్ఓ చెప్పడంతో బ్యాంక్ అధికారులు ఆ ఫైల్ మొత్తాన్ని కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన క్రమంలోనే ఈ విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఏదైతే ప్రాపర్టీకి సంబంధించిన సర్టిఫికేట్ పై తాను సంతకం చేయకపోయినా తాను సంతకం చేసినట్టు బ్యాంక్ అధికారులకు ఇచ్చారు నావిల మీద. ఈ నేపథ్యంలోనే ఆ నరేంద్ర వర్మకు సంబంధించిన ఫైల్ బయటకు రావడంతో ఈ విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోర్జరీ సంతకంపై అవాకైపోయిన ఎంఆర్ఓ ఆ సంబంధిత దాచిపల్లి మండలంలోని సంబంధిత బ్యాంకులన్నీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ప్రాపర్టీ లోన్ పెట్టి బ్యాంక్ అధికారులు లోన్లు ఇచ్చారో ఆ లోన్లు పెట్టిన ఫైల్స్ మొత్తం కూడా తన ముందు ఉండాలని చెప్పి ఆదేశాలు చేశారు. ఈ నేపథ్యంలోనే దాచేపల్లి మండలంలోనే ఉన్న బ్యాంకులు మొత్తం కూడా ఆ ఎంఆర్ఓ ఆదేశాల మేరకు ఆ సర్టిఫికెట్లు మొత్తం కూడా ప్రాపర్టీ లోన్ పెట్టి ఎవరైతే లోన్లు తీసుకున్నారో దీనికి సంబంధించి కూడా మొత్తం ఎంఆర్ఓ దగ్గర తీసుకొస్తామన్నారు. దీనిపై మరింత దర్యాప్తు జరుగుతా ఉంది. అయితే గత మూడు రోజుల క్రితం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నేడు ఆనోట ఈ నోట పడి బయటకు పడటంతో ఒకసారిగా విషయం బయటకు పొక్కింది. ఇప్పటికే నాగుల మీద అయితే పరారులో ఉన్నాడు స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.